ఢిల్లీ ఒకరోజుకి అని ఒప్పుకున్నాం. ట్రంప్ గారు కూడా ఒప్పుకున్నారు. ఏటి ఫిబ్రవరి 1 వాల్ స్ట్రీట్ జర్నల్ మీరు స్టోరీ చూశారు, చూడలేదంటే మరోసారి చూడండి. ప్రపంచంలో మంచి పేపర్, పెద్ద పేపరు, అమెరికాలో నెంబర్ 1 పేపర్లో, ఫారెన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్ స్టూడియోలో వచ్చింది. అది ఇస్తే బాగుంటుంది కదా తేజను తీసుకొచ్చి మాట్లాడినప్పుడు. అక్కడ కాదు, ఇక్కడికి మెల్లిగా. అయితే ఈ స్టోరీ వచ్చినప్పుడు, అంత పెద్ద స్టోరీ చక్కగా వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయా. అసలు ఈ స్టోరీ చూసారో లేదో మీడియాలో మేము రిలీజ్ చేయలా. ఇది చూస్తుంటే ఇండియాలో ఉన్న పేపర్లన్నీ ఫ్రంట్ పేజీలో స్టోరీలు రాసుకుంటారు. అమెరికాలో వాల్ స్ట్రీట్ జర్నల్, అంతకంటే పెద్ద న్యూస్ పేపర్ లేదు, న్యూయార్క్ టైమ్స్ నెంబర్ 2, వాషింగ్టన్ పోస్ట్ నెంబర్ 3, అన్నిటికంటే రెస్పెక్టెడ్ పేపర్లో ట్రంప్ గారు ఏకైక స్నేహితులు. థ్యాంక్స్ బ్రదర్. 42 సంవత్సరాలు ఫ్రెండ్ ట్రంప్ గారికి, ఒకే ఒక ఫ్రెండ్ 42 సంవత్సరాలు. ఆయన 3 నెలలకి 6 నెలలకి ఫ్రెండ్స్ మారుతుంటారు. ఆయనతో ఎవరు ఫ్రెండ్గా ఉండలేదు. నేనున్నానంటే ఒక డైవిజెంట్గా సహిస్తా. హ్యాకర్స్ మంచి ప్రశ్నలే వేస్తున్నారు, చక్కగా నేను జవాబు చెప్తున్నాను. ఈ మధ్యనే ఒక 2 యాంకర్స్ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసినందుకు పాపం ఆ మీడియా ప్రజల రెస్పాన్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను. 2000 కామెంట్స్ వచ్చాయి వారు వేసిన ప్రశ్నలకి. 62 మనం రికార్డ్ చేస్తే ముందే, ఎందుకంటే 4 తీసేశారు. అది ఏమని, 62లో 60 మంది ఆయన తిట్టారు, ఘోరమైన తిట్లు తిట్టారు. 1 నాకు నెగిటివ్ కామెంట్స్ చేశారు. అంటే 97% ప్రజలు నాతో ఉన్నారని ఇదే రుజువు. రామ్ గోపాల వర్మ ఈ ఛానల్ దాదాపు నా ఇంట్లో క్వశ్చన్కి తర్వాత ఆన్సర్ ఇస్తానమ్మా, టైం ఇస్తా. ఈ ఛానల్లో నేను మాట్లాడినప్పుడు 12 కోట్లు తెలుగు ప్రజల్లో మినిమం 3 కోట్ల నుంచి 5 కోట్లు చూస్తారు, 2 టైమ్స్ రిపీట్ చేస్తే. చిన్న చిన్న ఛానల్లో ఇతరులు 1,05,000 వ్యూవర్స్ ఉంటే నాది 50 లక్షల వ్యూవర్స్ యాజ్ పర్ ద రికార్డ్స్. అందుకే అంటుంటాను కొటేషన్స్. బాలకృష్ణ ఎవరంటే చిన్న ఛానల్లో 22 లక్షల మంది చూశారు యూట్యూబ్లో. ఇదే నాకు ధైర్యాన్ని ఇస్తుంది. అమ్మ చనిపోయినా, చనిపోయే ముందు నన్ను ఆశీర్వదించి మొదటిసారిగా జనవరి 9 ప్రేయర్ చేసి, ఫోన్లే దిగరా రాజకీయాల్లో, ప్రాణం పోతే అన్నయ్య దారికి నా దారికి వద్దు, నేను కూడా చనిపోతాను కదా, ప్రజలు నాతో ఉండడం, ఆ దేవుని కృప ఉండడం, అనుభవం తక్కువైనా, అందంగా లేకపోయినా, చదువు పెద్దగా లేకపోయినా, ఫాలోయింగ్ మాత్రం 90% నా మాట నమ్ముతున్నారని అన్ని ఛానల్, 3 పెద్ద ఛానళ్ళు ఎస్ఎంఎస్లు తీసుకున్నారు. మీ అందరికీ తెలుసా 3 ఛానల్ మాట మాటకి రిపీట్ చేయాల్సిన లేదు.